నమస్తే, నేను డాక్టర్ శ్రీధర్, మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీస్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేక సీకేడీ అని చెప్పి మనం కామన్గా చూస్తూ ఉంటాం. అయితే అసలు ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి? మనం వైద్య పరిభాషలో చెప్పుకోవాలంటే 3 నెలలకు మించి కిడ్నీ యొక్క ఫంక్షన్ తగ్గి ఉంటే, అంటే ఈ బ్లడ్లో చేసే క్రియాటినిన్ కానీ బ్లడ్ యూరియా కానీ ఇవి అబ్నార్మల్ రేంజ్లో కనుక 3 నెలలకు మించి ఉంటే, లేకపోతే కిడ్నీ వాపు కానీ లేదంటే కిడ్నీలో తిత్తులు లాంటివి కానీ ఇలాంటివి కూడా 3 నెలలకు మించి ఉన్నా, లేకపోతే కిడ్నీ యొక్క సైజెస్లో తేడాలు ఉన్నా అంటే కిడ్నీలు చిన్నగా అయిపోయినా, కార్టికల్ థిక్నెస్ అంటాం, అంటే కిడ్నీలో మనకి కార్టెక్స్ మెడుల్లా అని చెప్పి 2 రకాల భాగాలు అనేవి ఉంటాయి. ఈ కార్టెక్స్ అనే దాంట్లో గ్లోమెరులే అనేవి ప్రిడామినెంట్గా ఉంటాయన్నమాట. సో అవి ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ని, బ్లడ్లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ని, చెడు పదార్థాలని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. సో స్కానింగ్లో కనుక ఆ కార్టికల్ థిక్నెస్ అనేది అంటే ఆ కార్టెక్స్ పరిమాణం కనుక 3 నెలలకు మించి తగ్గినా కూడా మనం వీటిని దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల కింద పరిగణిస్తాం. అయితే కొన్నిసార్లు తాత్కాలికంగా కిడ్నీలు పనిచేయకపోవడం, ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. అదేంటంటే కొన్ని రకాల కారణాల వల్ల, లేకపోతే స్టోన్స్ అడ్డుపడడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేకపోతే కొన్ని రకాల మందుల వల్ల కానీ ఒక్కొక్కసారి తాత్కాలికంగా కిడ్నీ యొక్క పనితీరు అనేది తగ్గిపోవచ్చు. మళ్ళీ వాటి కారణాలు కనుక్కుని ఆ కారణాలు కనుక మనం తీసేస్తే మళ్ళీ కిడ్నీ యొక్క పనితీరు సాధారణ స్థితికి చేరుకోవచ్చు. అయితే తాత్కాలికంగా ఏదైతే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిందో, ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది ఏదైతే ఉందో, అది ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ రావడానికి గల కారణాలు కనుక మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయకపోతే అవి మళ్ళీ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకి దారితీయచ్చు. ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక 5 స్టేజెస్ కింద మనం డిస్క్రైబ్ చేస్తాం. అంటే గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ GFR అనేది ఈ క్రియాటినిన్ను, మనిషి యొక్క ఏజ్ వాటి బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి మనకి వేరియస్ ఫార్ములాస్ అండ్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ మనిషి యొక్క గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం 5 స్టేజెస్ కింద ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిని కేటగరైజ్ చేస్తాం. 5వ స్టేజ్కి కనుక రీచ్ అయితే దాన్ని మనం ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. ఇంకా 5వ స్టేజ్కి కనుక రీచ్ అయిన తర్వాత ఎవరైతే పేషెంట్ అయితే ఉన్నారో తనకి భవిష్యత్తులో డయాలసిస్ కానీ లేదంటే కిడ్నీ మార్పిడి కానీ ఇలాంటివి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే వస్తుంది 5వ స్టేజీలో. మిగిలిన స్టేజీలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో ఉండి షుగర్ బీపీ లాంటివి కంట్రోల్లో పెట్టుకుని, అలాగే ఆహారంలో మార్పులు చేసుకుని, ఉప్పు తగ్గించుకుని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వ్యాయామం చేస్తూ, కొన్ని రకాల మందులు అంటే కిడ్నీకి చేటు కలిగించే మందులు వాడకుండా ఉండడం ఇలాంటివి చేయడం ద్వారా ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఏదైతే మనకి ముందు స్టేజెస్లో ఉందో అది అడ్వాన్స్ స్టేజెస్లోకి వెళ్లకుండా మనం కొంతవరకు కాపాడచ్చు. సో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు ఇక్కడతోటి మన జీవితం అయిపోయింది, దీని తర్వాత ఏమీ లేదు మనకి అని మాత్రం అనుకోవద్దు. ఈ రోజుల్లో మనకున్న టెక్నాలజీ ద్వారా ఈ మెడికల్ సైన్స్ డెవలప్ అయింది కాబట్టి ప్రతి స్టేజీలోనూ కిడ్నీ వ్యాధికి ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అలాగే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడే ప్రతి ఒక్కరికి డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతారు అని గ్యారంటీ ఏమీ లేదు. కొంతమందికి క్రియాటిన్ పెరిగి ఉన్నా, వాళ్ళ యొక్క GFR తగ్గి ఉన్నా కూడా అలాగే కొంతమందికి జీవితాంతం అక్కడే మెయింటైన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.